స్వప్న ఏం చేస్తున్నా? ఏముందక్క గడ్డే దురుతున్నా. లక్ష్మి అక్క ఇంత పొద్దున ఎక్కడికి వెళ్తున్నావ్? స్వప్న యాపకు వెళ్ళడానికి పోతున్నా. నువ్వు కూడా కొద్దిగా రారా, చెరిని తీసుకొద్దాం. సరే. ఎందుకక్క ఈ వేపాకులు? చెప్తాను ఆయన చెట్టు కిందకి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. అక్కడ చెప్తా. ఎందుకక్క గింత వేపాకు తీసుకొచ్చినావు? నీమాసనం చేయడానికి ఆ పాకు తెచ్చిండ్రా. నీమాసనం అంటే ఎట్లా తయారు చేస్తారు అక్క? నీమాసనం అంటే అది ఒక కషాయం రా, వేపాకులు దంచి కషాయం లెక్క వేస్తారు. వేపాకైనా ఇంకేమైనా కలపాలా అక్క దాంట్లో? 10 కిలోల్లో వేప చిగురు, వేపాకు 10 కిలోలు కలిపి వేపాకు 10 కిలోలు తీసుకోవాలి. ఆవు పేడ 2 కిలోలు, ఆవు మూత్రం 10 లీటర్లు. ఈ 3 తీసుకొని 200 లీటర్లు ఒక పెద్ద డ్రమ్ము తీసుకొని ఆ డ్రమ్ములో ఇవి వేపాకు దంచిన తర్వాత ఇవన్నీ ఆ డ్రమ్ములో కలపాలి వేసి. స్వప్న, ఈ నీమాసము మన అన్ని రకాల పంటలకి, ఏ పంట అయినా సరే, ఆ పంటలో ఉన్న చిన్న చిన్న పురుగులను, గుడ్డు దశను, మళ్ళీ రసం పీర్చే పురుగులు ఉంటాయి, ప్రతి ఒక్క అన్ని రకాల పురుగులను ఈ నీమాసంతో నివారించుకోవచ్చు. మా చేల్లో కూడా రసం పీల్చే పురుగు ఉందక్క, నేను కూడా వాడుకుంటా. నాకు కూడా చూపిస్తావా? చూపిస్తారా? ఇంటి దగ్గర చూపిస్తారా? సరే అక్క. స్వప్న, ఇవి ఒక ఎకరానికి కావాల్సిన పదార్థాలు రా. స్వప్న, ఇవి వేప కొమ్మలు, చిగుళ్ళు ఇవన్నీ కలిపి 10 కిలోలు మొత్తం. స్వప్న, ఇది 2 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 100 గ్రాముల సరుపు తీసుకోవాలి. వీటిని ఏం చేయాలక్క? స్వప్న, ఇప్పుడు ఈ ఆకులు రుబ్బుకొని మనం దంచుకోవాలి. రోట్లేసి కొంచెం రోలిట్ తెరిపిరా, దంచుదా. స్వప్న, నేను ఇది దూష రోట్లో పోస్తారా, కొంచెం దంచుదాము. దంచు నాకు చాతిన దంచు, నేను రుబ్బి పోస్తానులా. సరే అక్క. ఇది మెత్తగా దంచుకోవాలా అక్క? మెత్తగా దంచాలా, మెత్త దంచితేనే నీళ్ళల్లో మంచి కలుస్తుంది ఆకు. చాలా స్వప్న, మెత్తగా దంగింది కదా. స్వప్న, ఇప్పుడు ఇది మెత్త దంగింది కదా, ఇది తీసేసుకోవాలి ఇక. అక్క, ఈ దంచిన ముద్దను ఏం చేసుకోవాలి ఇప్పుడు? స్వప్న, ఇప్పుడు ఈ 10 కిలోల వేపాకు ముద్దను మనం తీసుకున్నాం ఇంతకుముందు, ఆవు పేడను, ఆవు మూత్రము ఒక 200 లీటర్ల నీళ్ళల్లో కలపాలి. చూపిస్తారా స్వప్న? సరే అక్క. స్వప్న, ఇప్పుడు డ్రమ్ము తీసుకున్నాం కదా, ఈ డ్రమ్ములో 200 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. ఈ నీళ్ళు వద్దా. స్వప్న, ఇప్పుడు 10 కిలోల వేపాకు ముద్ద నూరు పెట్టుకున్నాం కదా, ఈ నూరిన ముద్ద ఇందులో కలపాలి. స్వప్న, ఇప్పుడు ఈ మూత్రం తీసుకున్నాం కదా 10 లీటర్లు, ఈ 10 లీటర్ల మూత్రం కూడా ఇందులో కలపాలి. ఇప్పుడు ఉండలు లేకుండా బయట కలిపినాం కదా, ఇప్పుడు ఇది 200 లీటర్లు కలపాలి. ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, ఇది ఉండలు లేకుండా కలిపిన ఈ నీళ్ళల్లో కలపాలి. స్వప్న, ఇప్పుడు ఇలా పెండ కలిపినాం కదా, ఇప్పుడు మనము కట్టె తీసుకొని దీన్ని బాగా కలపాలి. ఇలా సర్ఫ్ పొడి చెప్తే కదా, కాదు ఎప్పుడు కలుపుకోవాలి? స్వప్న, సర్ఫ్ నువ్వు పిచ్చికారి చేసే ముందు కలుపుకోవాలరా. సరే అక్క. ఇది ఎప్పుడు పిచ్చికారి చేసుకోవాలక్క?
ఇది మనము 48 గంటల తర్వాత పిచికారి చేసుకోవచ్చురా సప్న ఇప్పుడు దీన్ని రోజు పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇట్లా కట్టితే రోజు మూడు సార్లు కలపాలరా కలిపిన తర్వాత ఒకటి పల్చని గుడ్డ ఉంటది కదా ఆ గుడ్డ తీసుకొని ఈ డ్రమ్ము కట్టాలి ఇట్లా ఈ గుడ్డ పల్చని గుడ్డ ఇట్లా కట్టాలి డ్రమ్ము కట్టట్టు అట్లా కట్టేసి సరే సప్న ఇప్పుడు ఇట్లా ముడేసినాం కదా ఇప్పుడు మనం ఇది రెండు రోజుల తర్వాత వాడే విధానం ఎట్లా చూపిస్తా సరే అక్క అక్క నిమాసరం తయారు చేసి రెండు రోజులు అయింది కదా అది ఎట్లుందో చూద్దాం ఒకసారి సప్న పేడ మూత్రము వేపాకు కలిపి రెండు రోజులు అయింది కదా రోజుకు మూడు సార్లు కలిపిన చూద్దాం అది ఎట్లుందో చూద్దాం బా సరే అక్క సప్న ఆ రోజు మనము పల్చని గుడ్డ కట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ ముడిపి చూద్దాం ఎట్లుందో సప్న చూసినవా కలర్ కూడా రెండు రోజులకు ఏ విధంగా మారిందో సప్న ఇప్పుడు పల్చని గుడ్డ కట్టుకున్నాం కదా అది ఇప్పేసినాం కదా ఇప్పుడు ఇప్పిన తర్వాత కర్ర తీసుకొని కలపాలి అక్క ఇప్పుడు నిమాసరం తయారైందా నిమాసరం తయారైందిరా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పల్చని గుడ్డ తీసుకొని దీన్ని ఒక దాంట్లో ఉడగొట్టుకోవాలి సప్న ఇప్పుడు ఇది ఉడవసుకున్నాం కదా పల్చని గుడ్డ వేసి ఉడవసుకున్నాం కదా ఇప్పుడు ఇది 200 లీటర్ల కషాయం కాబట్టి ఏం చేయాలంటే దీంట్లో 100 గ్రాముల సరిపొడి కలపాలి సప్న ఇప్పుడు ఇందులో సరిపొడి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఇది స్ప్రే డబ్బాలో పోసుకోవాలి అక్క ఇది పంటకు ఎన్నిసార్లు వాడుకోవాలి సప్న ఈ కషాయము మనం పంటకు మూడు సార్లు కొట్టాలి ఎట్లా అంటే 20 రోజుల మధ్యలో 20 రోజులకు ఒకసారి ఎట్లా కొడితే మూడు సార్లు కొట్టుకోవచ్చు అక్క ఈ కషాయము ఎన్ని రోజులు నిల్వ ఉంటది సప్న ఈ నిమాసరము మూడు నెలలు నిల్వ ఉంచుకోవచ్చు మూడు నెలల తర్వాత అయినా కొట్టుకోవచ్చు అక్క ఈ కషాయం వాడటం వల్ల చిన్న చిన్న పురుగులే చనిపోతాయా ఇంకేమన్నా చనిపోతాయి సప్న ఈ కషాయం వాడడం వల్ల మనకు చిన్న చిన్న పురుగులే కాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల గుడ్డు చిన్న చిన్న గుడ్డు దశ ఉన్నా కూడా రాకుండా పెద్ద పురుగులు రాకుండా గుడ్డు దశను కూడా నివారించుకోవచ్చు అక్క ఈ చిన్న చిన్న పురుగులను నివారించడానికి ఈ కషాయం తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు అక్క ధన్యవాదాలు నిమాసరం కషాయం పంటలకు వాడడం వల్ల ఏ పంటకైనా చిన్న పురుగులు మరి గుడ్డు దశ ముందు జాగ్రత్త కోసం పెద్ద పురుగులు పెరగకుండా ఈ కషాయాన్ని వాడుకోవచ్చు మరియు ఖర్చు తగ్గించుకోవచ్చు ఆదాయాన్ని పెంచుకోవచ్చు మరి ఇది మనకు అందుబాటులో చెట్లకి దొరుకుతుంది కాబట్టి మన ఏ గ్రామంలోనైనా దొరుకుతుంది కాబట్టి ప్రతి రైతు ఈ తక్కువ ఖర్చుతోటి తయారైన నిమాసరం వాడుకోవాలని మేము కోరుచున్నాము।